ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో దేవుని సన్నిధులు చేరి దేవుని మాటలు వినగనట్లుగా దేవుడు తన ఉచితమైన కృపచేత ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమాన్ని మనకు అనుగ్రహింప చేయటమే కాకుండా ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వినుటకును ఉపదేశించబడిన ఆ ఉపదేశాన్ని సారాన్ని పొందగనట్లుగా దేవుడు మన పట్ల కనిపిస్తున్న తన కృపను బట్టి కనికరాన్ని బట్టి మన దేవునికి ఎంతో కృతజ్ఞత భావంతో ఆయన సన్నిధిలో చేరి ఆయన మాట వినాలి. వినగలిగినట్లుగా తన ఆత్మ ప్రేరేపణ మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకనగా ప్రతి గృహానికి ఏ సేవకుడు వెళ్ళకపోయినా, ప్రతి వ్యక్తి దగ్గరికి ఏ సేవకుడు కూడా దర్శించకపోయినా, దేవుడు ఈ టీవీ ద్వారా, ఈ టీవీ అనబడిన టెక్నాలజీ ద్వారా ఎవరి గృహాల్లో వారు ఉండి ఎక్కడి నుంచో అందిస్తున్న ఈ మాటలు, ఉపదేశాన్ని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగంలోని కొంతమంది భక్తుల జీవితాలను మనకు వినిపించుటకును వివరించుటకు దేవుడు చూపిన ప్రేమ ఎంత ఉన్నతమైనది. కనుక పరిశుద్ధ గ్రంథం మనకెందుకు ఇవ్వబడిందంటే దృష్టాంతములకు ఇవ్వబడింది. ఫలాని వారు ఇలా జీవించారు, వారు మేలు పొందారు కాబట్టి వారి ప్రకారంగా మనం జీవించాలి. ఫలాని వారు ఇలా జీవించారు, వారు కీడు పొందారు, శోధనలు పాలయ్యారు, శిక్ష అనుభవిస్తున్నారు కాబట్టి వారి వలె జీవించకూడదు అన్న సత్యాన్ని మనకు తెలియపరచుటకును మనం గ్రహించినట్టుగా పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు తన ఆత్మ ప్రేరేపణ ద్వారా 40 మంది దేవసేవకులను ప్రేరేపించి లిఖించబడిన గ్రంథమే 66 పుస్తకాల గ్రంథం. ఈ 66 పుస్తకాలను మనం చదువుతున్నప్పుడు మనకు కలగవలసినది ఏమిటి, మనం పొందవలసినది ఏమిటి అని అంటే వాక్యం చెప్పే మాట, జ్ఞానము పొందాలి. ఇది చదువుతున్నా, ఇది వినుచున్నప్పటికీ కూడా మనం గ్రహించవలసింది, మనం పొందవలసింది అంటే జ్ఞానాన్ని పొందాలి. ఈ జ్ఞానం లోక సంబంధమైన విద్యను అభ్యసించటం వచ్చే జ్ఞానము కాదు, ఇది పరలోక సంబంధమైన దేవుని గురించిన జ్ఞానము మనం పొందేవారుగా మనం ఉండాలి. అంటే ఆయన గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి, ఆయన గురించి పరిపూర్ణంగా గ్రహించాలి. ఎందుకనగా మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని మార్చగలిగిన దేవుడు తప్ప మానవుడు మార్చలేడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ధనవంతుడిగా ఉన్నా దరిద్రుడిగా చేసే శక్తి, దరిద్రుడిగా ఉన్నా ధనవంతుడిగా చేసే శక్తి లోకములో ఎవరికైనా ఉన్నదా అంటే అది మనం ఆరాధిస్తున్న దేవునికి మాత్రమే. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకనగా తండ్రి వలే పాత నిబంధన ప్రకారంగా తండ్రి వలే జీవించిన ఆయన కొత్త నిబంధన ప్రకారముగా క్రీస్తు వలే జీవించడానికి కన్యకర్మను పుట్టాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు మన మధ్యలో ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్మ పూర్ణుడుగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. అంటే ఈ ముగ్గురు ఒకటే, త్రిత్వములో ఉన్న ఆ ఏకత్వాన్ని మనం గ్రహించినట్లుగా, లేక త్రిత్వంలో ఉన్న ఆ ఏకత్వాన్ని మనం గ్రహింపునట్లుగా జ్ఞానాన్ని పొందే రీతిలో పరిశుద్ధ లేఖన భాగం మనకి ఇవ్వబడింది. కొంతమంది అడుగుతూ ఉంటారు, ముగ్గురు దేవుళ్ళా అంటుంటారు, కానీ మనం దానికి జవాబు మనం ఖచ్చితంగా చెప్పగలగాలంటే త్రిత్వములో ఉన్న ఏకత్వాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకునే విధానమే పరిశుద్ధ గ్రంథములను ఉపదేశాలు. అందుకనే లోక సంబంధమైన జ్ఞానము మనం కలిగినప్పుడు ఈ త్రిత్వం గురించి మనం గ్రహించలేము, ఈ త్రిత్వం ఉన్న ఏకత్వాన్ని మనం గ్రహించలేము. ఏ జ్ఞానము కావాలంటే దేవుని దగ్గర నుంచి రావాల్సిన జ్ఞానాన్ని మనం పొందాలి. ఈ జ్ఞానం పొందాలంటే ఏం చేయాలి? ఒకవేళ మన గృహమును కట్టుకోవాలన్నా, లేక మన ఇంటిని కట్టుకోవాలన్నా మనకేం కావాలంటే లేఖన భాగాలు మనందరికీ తెలుసు. జన్మదినోత్సవం రోజు, గృహప్రవేశాల రోజు మనం చదువుతున్న వాక్యము దావీదు భక్తుడు రచించిన ఆ కీర్తన గ్రంథంలో 127 కీర్తనలు మనం చదువుతుంటాం. ఏం చదువుతామనంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టివారి ప్రయాస వ్యర్థమే. అంటే దేవుడే ఒక ఇంటిని కట్టాలి, ఒక హృదయాన్ని కట్టాలి, ఒక వ్యక్తిని కట్టాలి, లేక ఒక మందిరాన్ని కట్టాలి. ఏది కట్టాలన్నా దేవుని యొక్క ప్రమేయం లేకుండా, దేవుని యొక్క ప్రణాళిక లేకుండా, దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా మనం దేనిని కూడా కట్టడం సాధ్యం కాదు. అది కట్టాలంటే, అందుకనే భక్తుడు రాస్తున్న మాట, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థము.
దేవుని సహకారం లేకుండా మనం దేన్ని కట్టాలన్నా, అంటే మన హృదయాన్ని మార్చుకోవాలన్నా, లేక హృదయం అనే దేవాలయాన్ని కట్టాలన్నా ఆయన సహకారం కావాలి, ఆయన ప్రమేయం కావాలి, ఆయన సంకల్పం కావాలి, ఆయన ప్రణాళిక కావాలి, ఆయన చిత్తము కావాలి. ఆయన చిత్తము లేకుండా, ఆయన ప్రణాళిక లేకుండా మనం ఏమి చేయటానికి అవకాశం లేదు అన్న సత్యాన్ని లేఖన భాగం ద్వారా కొన్ని మాటలు మనం గ్రహించాలి. ఎందుకనగా భక్తుల జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనం తెలుసుకునే మాట ఏమిటంటే, దేవుని చిత్త ప్రకారముగా తల్లి గర్భములో రూపింపక ఉనిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్న ఆయన మన జీవితాన్ని కట్టడానికి అనేక రకాలైన సహకారాలు అందిస్తూనే ఉన్నాడు. అనేక రకాలైన మేలుల చేత మనల్ని సంతృప్తి పరుస్తూనే ఉన్నాడు. సంతృప్తి పరుస్తున్న ఆ దేవుని హృదయాన్ని లేక ఆ దేవుని ఆత్మను మనము కూడా సంతృప్తి పరిచేవారిగా మనం ఉండాలంటే ఏ విధంగా జీవించాలి, ఏ విధమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలన్నది ఈ దినం యొక్క ధ్యానాంశం. ఈ దినము జ్ఞానాంశంలో జ్ఞానము మనం పొందాలి. ఈ దిన ధ్యానాంశం ఏంటంటే జ్ఞానము. ఈ ఆత్మస్పర్శ ద్వారా ఈ జ్ఞానం అనే అంశాన్ని మనం ఎలా పొందగలమో లేఖన భాగంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మన హృదయం అనే దేవాలయాన్ని మనం కట్టాలంటే దేవుడి నుంచి రావాల్సిన జ్ఞానాన్ని మనం పొందాలి. ఈ పొందటానికి జ్ఞానైన సొలొమోను మహారాజు చెప్తున్న మాట ఏమిటంటే, ఆ ఇల్లు కట్టాలంటే ఏం కడుతుంది? మన హృదయము దేవాలయము కట్టబడాలన్నా లేక మన గృహాన్ని నివాసయోగ్యమైన గృహాన్ని కట్టాలంటే మనకేం కావాలి అని అంటే, సామెత గ్రంథం 24:3 ఒక మాట అంటున్నట్టు చదువుదాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఇదండి, అంటే మన ఇల్లుని కట్టాలంటే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి దొరుకుతుంది? మనము లోక సంబంధమైన విద్యను అభ్యసించడం జ్ఞానం కలిగి ఉన్నారు, కానీ జ్ఞానాన్ని కలిగిన వారు ఇంటిని ఊడ పెరుగుతున్నారు లేక హృదయం కుటుంబాలను విడదీసే వారుగా ఉన్నారే తప్ప కట్టేవారుగా లేరు. ఒక కుటుంబాన్ని కట్టాలన్నా, ఒక హృదయాన్ని కట్టాలన్నా, లేక ఒక మందిరాన్ని కట్టాలన్నా, ఒక గృహాన్ని కట్టాలన్నా జ్ఞానం కావాలి. కానీ ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానం అంటే, ఇక్కడ అంటున్నమాట, జ్ఞానము వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడను. అంటే జ్ఞాన వివేచములు కలిగిన వారి వల్ల మనం జీవించాలి. ఈ రెండు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరిని అడిగితే ఇస్తాడు? ఈ జ్ఞాన వివేచములు ఎవరిని అడిగితే ఇస్తాడంటే, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే వారసత్వం కాదు, అన్నదమ్ముల దగ్గర నుంచి వచ్చే సహకారం కాదు, లేకపోతే బంధువుల దగ్గర నుంచి స్నేహితుల దగ్గర నుంచి వచ్చే ఆ అవకాశం అంతకంటే లేదు. ఇది ఎక్కడి నుంచి రావాలి? జ్ఞాన వివేచన అంటే తండ్రి అయిన దేవుని దగ్గర నుంచే, ప్రియకుమారుడు యేసుక్రీస్తు దగ్గర నుంచే మనం పొందగలం. అంటే వారి దగ్గర నుంచి పొందాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే లేఖన భాగం చెప్తున్న మాట ఒకసారి చూద్దాం. అందుకనే ఈ జ్ఞానం గురించి, ఈ జ్ఞానం సంపాదించడానికి ఏం చేయమంటే, మొట్టమొదటిగా సామెత గ్రంథంలోనే 13:20 ఒక మాట అంటున్నాడు, చదువుదాం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. జ్ఞానం పొందాలంటే మనం ఎవరితో సహవాసం అంటే జ్ఞానుల సహవాసం కావాలి. అంటే ఈ జ్ఞానులు ఎటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న వారంటే, దేవుని అడిగి పొందిన జ్ఞానాన్ని సంపాదించుకున్నవారు. అందుకని యాకోబు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభునకు సహోదరుడిగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు లోకములో జీవించినంత కాలము కూడా యేసుక్రీస్తుని విమర్శించిన వ్యక్తిగా ఉన్నాడే తప్ప యేసుక్రీస్తుని వెంబడించిన వ్యక్తి కానీ, ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన దేవుని కుమారుడైన సత్యాన్ని గ్రహింపగలిగిన వాడు కానీ లోకములో జీవించడం. ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించి పునరుద్ధరణి తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళాడో, అప్పుడు యాకోబులో ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి, యాకోబు ఎవరంటే, యేసు ప్రభువుకి ఏ తల్లి అయితే జన్మనిచ్చిందో ఆ తల్లిదండ్రులకు పుట్టిన వ్యక్తి యాకోబు. అటువంటి యాకోబు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి తెలిపా, ఎందుకనగా అప్పుడు అతను కూడా ఒకప్పుడు అజ్ఞానంగా జీవించాడు. ఈ అజ్ఞానంగా ఉన్నప్పుడు తన జ్ఞానాన్ని ఎలా సంపాదించుకున్నాడు అంటే, యాకోబు పత్రికలో అన్నాడు, మొదటి కారణం జ్ఞానుల సహవాసం కలిగి ఉంటే జ్ఞానము కలవారి వల్ల జీవిస్తామంటున్నాడు. రెండవది యాకోబు పత్రికలో అంటున్న మాట ఒకసారి చదువుదాం. యాకోబు రాసిన మొదటి పత్రిక, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా అతడు దేవుణ్ణి అడగవలను. ఎవరిని అడగాలంటారంటే దేవుణ్ణి అడగాలి. మనుషులు కాదు, తల్లిదండ్రులు కాదు, అత్తమామలు కాదు, అన్నదమ్ములు కాదు, అక్కచెల్లెళ్ళు కాదు, స్నేహితులు కాదు, బంధువులు కాదు, రాజకీయ నాయకులు కాదు, లేక సంఘ కాపురులు కాదు అడగాల్సింది. ఎవరిని అడగాలంటే ఇక్కడ అంటున్నమాట దేవుణ్ణి అడగాలి. ఎందుకు అడగాలి? ఆ జ్ఞానము కొదువుగా ఉంది కాబట్టి. ఏ జ్ఞానం అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానము కొదువుగా ఉంది. ఆ జ్ఞానము అడుగు చెప్తున్న మాట, ఖచ్చితంగా చెప్తున్న మాట ఇక్కడ, మీరు ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను.
ఎవనిని గద్దెంపగా అందరికీ ధారాళముగా తెచ్చేవాడు. అంటే ఈ జ్ఞానం లేకపోవటం వల్ల ఏమవుతుందనంటే కుటుంబాలు కూల్చుకుంటున్నారు, సంఘాలు కూల్చుకుంటున్నారు, రాజ్యాలు కూలిపోతున్నాయి, ప్రభుత్వాలు కూలిపోతున్నాయి, ప్రజల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం లేకపోవటం వల్ల అనేక రకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలు. ప్రజల సంగతి లోక సంబంధమైన ప్రజలతో అలా పెడితే క్రైస్తవ అనబడిన ప్రజలు కూడా అలాగే ఉన్నారు. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి అడగట్ల జ్ఞానం కొరకు. వారు అడుగుతున్నారు, దేని గురించి అడుగుతారంటే అయ్యా ఉద్యోగమి, పెళ్లి చేయి, ఇల్లు ఇయ్యి, కారియ్యి, వెహికల్ ఇవే లోక సంబంధమైనవి అడుగుతున్నారే తప్ప అశాశ్వతమైన వస్తువుల గురించి అడుగుతున్నారే తప్ప పరం నిత్య జీవానికి మార్గాన్ని ఇచ్చేది లేక నిత్య జీవానికి అర్హతనిచ్చే జ్ఞానాన్ని మాత్రం వారు అడగట్లేదు. అందుకని ఇక్కడ అంటున్నమాట, ఎవరికి కొదువుగా ఉంటే వారు అడగాలి. ఎవరిని అడగాలంటే దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే వారికి ధారాళంగా ఇస్తారంట, గద్దెంపక అన్నమాట. ఎందుకనగా ఎందుకు ఎవరు అడుగుతారంటే మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళు అడుగుతారు, అడగాలి. అదేతిలో చెడు అలవాట్లు కలిగిన వారు అడగాలి, లేక కోపము, ద్వేషము, అసూయ, పగలు కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్కరు కూడా అడగగలిగితే అందరికీ ధారాళంగా ఇస్తారు. ఎవరిని, అయినా నువ్వు పాపివి కదా, నువ్వు దుర్మార్గుడు కదా, నువ్వు మోసగాడవు కదా, నువ్వు తాగుబోతువు కదా, నువ్వు తిరిగిపోతువు కదా, ఎవరిని ఆయన అన్నాడు. నువ్వు ఆ మాటలు అనకుండా ఆయన గద్దెంపకుండా తన ప్రేమపూర్వకమైన హృదయంతో ఆయన దగ్గర నుంచి రావాల్సిన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు అని లేఖన భావం. అందుకనే దేవుని దగ్గర నుంచి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతో సామెత గ్రంథం 14 వచ్చిన చెప్పిన మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అడిగి పొందే శక్తి, అడిగి అడగటానికి అవకాశము, అడగటానికి సమయము ఎవరికి ఉంది ఎక్కువగానంటే స్త్రీలకే ఉంది. అందుకని అక్కడ అంటున్నమాట, ఎందుకనంటే వారు వివాహమైన తర్వాత వారు గృహములో పిల్లల పోషణ కొరకు లేక భర్త యొక్క క్షేమం కొరకు లేక అత్తమామల యొక్క సహకారం కొరకు వారు ఒంటరిగా గృహంలో జీవిస్తూ ఉంటారు. వారి పని పాటలు అయిన తర్వాత కొంత సమయాన్ని వారు వ్యర్థముగా వ్యర్థపరుస్తుంటారు. అలా వ్యర్థపరచకుండా ఏ స్త్రీ అయితే దేవునికి మొరపెట్టే స్త్రీగా, దేవునికి విజ్ఞాపన చేసే స్త్రీగా, దేవునికి ప్రార్థించే స్త్రీగా ఉంటుందో ఆ ప్రార్థించే స్త్రీకి దేవుడు ఇచ్చే కృప ఏమిటంటే జ్ఞానాన్ని ఇస్తాడు. ఇది లోక సంబంధమైన, అంటే చదువు రాకపోయినా పామరులుగా ఉన్నప్పటికీ కూడా నోటి మాటల ద్వారా దేవునితో మాట్లాడితే ఆయన ఉచితమైన కృప చేత ఆయన ఇచ్చి వచ్చే జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం పొందితే ఎలా ఉంటుందంటే మన అందరికీ తెలుసు. సామెత గ్రంథం 31 అధ్యాయమున్న స్త్రీ గురించి మన అందరికీ తెలుసు. దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానం పొందుకున్నప్పుడు బిడ్డల గురించి ఎటువంటి భయం ఉండదు, బిడ్డల గురించి ఎటువంటి అధ్యయనం ఉండదు. వారు ఎక్కడికి వెళుతున్నా, వారు ఎవరితో ఉన్నా ఆ తల్లికి ఆమె తెలుసుకుంటుంది అన్న సత్యము అక్కడ స్త్రీ జీవితం గురించి మనకు తెలియపరచమాట. జ్ఞానవంతురాలు, దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకున్న స్త్రీని జ్ఞానవంతురాలు అంటున్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన ఇంటిని ఊడబెరుకును. అంటే మూడు రాళ్ళంటే తన ఇష్ట ప్రకారముగా, తన చిత్త ప్రకారం, తన ఆలోచన ప్రకారంగా జీవించే స్త్రీని ఏమంటారంటే మూడు రాళ్ళు. తన కుటుంబం ఎలా ఉందనంటే కొడుకులేమో తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, కొడుకులేమో చెప్పిన మాట వినకుండా రోడ్లు పాలవుతున్నారు, అనేక రకమైన జైలు పాలవుతున్నారు, పోలీసు స్టేషన్లు పాలవుతున్నారు, నిందలు పాలవుతున్నారు, అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అంతేకాకుండా తాగి ఎక్కడెక్కడో పొల్లుతున్నారు. ఇదంతా ఎవరి వల్ల అంటే తల్లి చేసే ఆ ప్రార్థనా పూర్వకమైన జీవిత విధానం లేకపోవటం వల్ల బిడ్డల భవిష్యత్తు అలా ఉంది. అటువంటి వారు కుటుంబం ఎలా ఉందంటే చల్లా చెదరుగా ఉంటుంది. అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లు, జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు అడిగి పొందగలిగిన ఆ అనుభవంలోనికి ఏ స్త్రీతే వస్తుందో, ఏ పురుషుడైతే ఉంటాడో ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి ఇష్టమైన గృహముగా, దేవునికి ఆ మహిమ కలిగిన కుటుంబముగా ఆ కుటుంబం ఉండగలదు అన్న సత్యాన్ని లేఖన భాగం మన స్పష్టంగా తెలియదు. జ్ఞానము నివాసమును కట్టును. మన ఇల్లుని కట్టాలంటే, అంటే ఇల్లు అంటే గోడతో కట్టించే ఇల్లు కాదు సుమా, మన హృదయము లేక కుటుంబాన్ని కట్టే ఆ జ్ఞానము కావాలి. కుటుంబాన్ని కట్టుటకు నీ బిడ్డలు దేవుని సన్నిధిలో నిలబడుటకు కట్టాలి, వారిని సిద్ధపరచాలి. నీ భర్త నీ దేవుని సన్నిధిలో అనుభవించుటకు ఆ బిడ్డను ప్రోత్సహించే కుమార్ భారీగా ఉండాలి. అలా ఉండాలి అనంటే స్త్రీ అయినా పురుషుడైనా మనం దేవునికి ప్రార్థించే వారిగా ఉండాలని వాక్యం మన స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మనము ఒక ఉన్నతమైన సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, ఇల్లు అంటే మన కుటుంబము, మన కుటుంబము కట్టాలంటే దేవుని చిత్తం కావాలి. దేవుని చిత్తము కొరకు మనం ఏం చేయాలి, అయ్యా నాకైతే వివాహం చేశావు,
ఎక్కడో ఉన్న వ్యక్తిని నాకు జతపరిచావు. మా ఇరువురి మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా మమ్మల్ని కాయచ్చు. మీరు అడగకముందు ఇచ్చిన సంతానము నీకు ఇష్టమైన ప్రజల వల్ల జీవించినట్లుగా నీ కృప చూపించు అని నువ్వు ప్రార్థనాపూర్వకంగా తండ్రిని అడిగితే ఆ తండ్రి జ్ఞానం ఇవ్వడానికి ఇష్టపడు. అడుగుదువి ఎవరికి కొదువుగా ఉందో, డబ్బు కాదు కొదువుకుంటే అడగాల్సిందే, ఆస్తి కొదువుగా ఉందా, ఉద్యోగం కొదువుగా ఉందా, వివాహం కొదువుగా ఉందా, ఈ కొదువులు కాదు మనకు కావాల్సింది. ఎందుకనగా మనకేం కావాలో ఆయనకు అన్నీ తెలుసు. జ్ఞానము కొదువుగా ఉంది. జ్ఞానము లేకపోవటం వల్ల మనల్ని మనం కట్టబడిన వారమే ఉండలేకపోతున్నాం. మన కుటుంబాన్ని అనగా మన బిడ్డలను కట్టబడిన వారమే జీవించలేకపోతున్నాం. మన బిడ్డలు దేవుని సన్నిధికి నడిపించగలిగిన వారమే, దేవుని కొరకు జీవించగలిగిన వారమే జీవించలేకపోతున్నాం. దానికి కారణం ఏమిటంటే దేవుని దగ్గర నుంచి వచ్చి పొందవలసిన జ్ఞానము మన దగ్గర లేదు. మనం అడుగుతున్నాం వారసత్వాన్ని అడుగుతున్నాం. ఏం వారసత్వం కావాలి నీకు? దావీదు దగ్గర నుంచి తన కుమారుడికి వారసత్వంగా అధికారం వెళ్ళింది, రాజరికం వెళ్ళింది సొలోమోను మహారాజుకి. సొలోమోను మహారాజు అన్న మాట ఏమిటంటే, అయ్యా నువ్వు అధికారాన్ని ఇచ్చావు, ప్రజల్ని ఇచ్చావు, రాజరికం ఇచ్చావు, రాజుగా అభిషేకించావు, కానీ నాకు ఇవన్నీ కాదు కావాల్సింది. నువ్వు నాకు ఇచ్చిన ప్రజలు నేను న్యాయంగా పరిపాలించాలంటే, నువ్వు నాకు ఇచ్చిన ప్రజలు న్యాయంగా పోషింపబడాలంటే, లేక వారికి ఎటువంటి శత్రు భయం లేకుండా వారు ధైర్యముగా ఆ రాజ్యంలో జీవించే వారు ఉండాలంటే, నాకు అధికారం కాదు కావాల్సింది, నాకు ఆస్తి పోసలు కాదు కావాల్సింది, నాకు కావాల్సింది పేరు ప్రఖ్యాతలు కాదు కావాల్సింది, నాకు కావాల్సిందంటే జ్ఞాన వివేకములు కావాలి, అవి దయచేయి అని సొలొమోను మహారాజు అడిగిన మాట మనందరికీ తెలుసు. ఈ మాట మొదటి రాజుల గ్రంథం 4:29 మనం చదవగలిగితే మనం ఆ మాట చూడగలం. ఎందుకనగా మనందరికీ దేవుని వాక్యం తెలుసు. రిఫరెన్స్లతో సహా చెప్తాం, భక్తుల జీవితాల గురించి మనం వివరిస్తాం. అయినా మన కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చేసరికి ఈ అనుకరణ తప్పిపోతుంది. కారణం ఏమిటంటే మనం ఇతరులకు చెప్పేవారుగానే ఉంటామే తప్ప మనల్ని మనం కట్టుకునే వారిగా మనం ఉండరు. మన కుటుంబాన్ని మనం కట్టుకునే వారిగా మనం, దానికి కారణం ఏమిటంటే మనం ఇతరుల దృష్టికి జ్ఞానవంతులు అనిపిస్తున్నాం, కానీ కుటుంబ సభ్యుల దృష్టికి మనం ఎలా కనపడుతున్నామంటే అజ్ఞానం వల్లే కనపడుతుంది. దేవుడు అందరి దృష్టికి నువ్వు జ్ఞానుల వలే, జ్ఞానవంతుల వలే జీవించాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. ఒకవేళ ఆ జ్ఞానం నీకు కొద్దుగా ఉంటే నువ్వు చేయవలసింది ఒకటే ఆయన అడుగు. ఎవరైనా పురుషులమైనా స్త్రీలమైనా, యవనస్తులైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే, నీకు పైనుండి వచ్చే జ్ఞానం కొరకు నువ్వు దేవుణ్ణి అడగగలిగితే ఆయన నీకు దారి. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు, అయ్యా నేను తాగుపోతాను కదా నేను అడగలేను, అయ్యా నేను తిరిగిపోతాను కదా నేను అడగలేను, నేను పాపిని కదా మోసకాను కదా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన ఎటువంటి గద్దింపు లేకుండా, ఎటువంటి శిక్షకు పాత్రులుగా చేయకుండా ఆయన మనకిచ్చే గొప్ప కృప ఏమిటంటే ఒక ఉన్నతమైన కృపను ఆయన ఇస్తానంటున్నాడు. ఆ కృప ఏమిటి అనంటే జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు. అడుగుడి మీకు జ్ఞానము ఇవ్వబడును. ఈ జ్ఞానం వల్ల మనము పొందేది, ఇంకా చెప్తున్న మాట, మనము జ్ఞానుల సహవాసము కలిగితే జ్ఞానుల వలె జీవిస్తాం. అందుకనే సామెతలు 13:20 అంటున్నాడు, జ్ఞానుల సహవాసము కలవాడు జ్ఞానము గలవాడు. ఆ మాట మనం ఒకటి చదువు, జ్ఞానుల సహవాసం. ఎవరు జ్ఞానులు అంటే ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని జీవించేవారు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బలహీనత కలిగినా, సమస్య వచ్చినా, ఎప్పుడు కూడా దేవునితో సత్సంబంధం కలిగి కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, అనేక ఎడతెగక ప్రార్థన చేసే ఆ స్త్రీలే కానీ పురుషులే కానీ ఉంటారో వారు జ్ఞానుల వలె వారి కుటుంబాన్ని కట్టుకునే వారికి ఉంటారు. ఎవరు కుటుంబం అయితే కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించే కుటుంబం ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవునికి భయపడుతూ పరిశుద్ధ దినమునాడు ఖచ్చితంగా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలని భయముతో వణుకుతూ ఆయన సన్నిధికి వస్తూ ఉంటారో, అటువంటి కుటుంబ సభ్యులు మనం అంగీకరించాల్సింది అంటే వారు జ్ఞానం. జ్ఞానం ఎక్కడి నుంచి సంపాదించుకున్నారంటే దేవుని గురించిన ఆ భయాన్ని సంపాదించుకున్నారు. దేవుని గురించిన ఆ జ్ఞానాన్ని వారు సంపాదించారు. ఏమిటంటే, అమ్మో నేను మందిరానికి వెళ్ళకపోతే దేవుడు నన్ను ఇటువంటి పరీక్ష పెడతాడు, ఎటువంటి శిక్ష వేస్తాడు, ఎటువంటి కరువుని ఇస్తాడు, ఎటువంటి బాధని ఇస్తాడు, ఎటువంటి బలహీనతను ఇస్తాడన్న సత్యాన్ని గ్రహించటమే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనం కలిగి జీవిస్తే మన ఇంటిని మనం కట్టుకునే అవకాశాన్ని మనం కలిగి ఉంటామన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా జీవిస్తున్న మనం దేవుడు ఏర్పరచబడిన ప్రజల వలె ఈ లోకంలో క్రైస్తవ జనాంగముగా జీవిస్తున్న మన జీవిత విధానం దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నమాట, జ్ఞానవంతుల వలె జీవించాలి.
జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఐపీఎస్ చదవటమో ఐఏఎస్ చదవటమో లేకపోతే వైద్య డాక్టర్గా చదవటమో లేకపోతే ఇంజనీర్, ఈ జ్ఞానం వల్ల నువ్వు ఎటువంటి మేలును పొందలేవు. ఈ జ్ఞానం ఉన్నా ఏం జరుగుతుందనంటే తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు, అక్క చెల్లెలు నిరాకరిస్తున్నారు, అన్నాచెల్లెలు నిరాకరిస్తున్నారు, రక్త సంబంధాలకు దూరం అనుకుంటానికి ప్రయత్నం చేస్తాం. అంటే వారికి ఉన్న జ్ఞానం ఏమిటంటే వారి స్వార్థాన్ని నేర్పుతుంది. లోక సంబంధమైన జ్ఞానము వారు స్వార్థ పలువలు జీవించే విధానాన్ని నేర్పుతుంది తప్ప అది నిస్వార్థపూరితమైన జీవితాన్ని జీవించే ప్రేమను ఆ జ్ఞానం వల్ల వారు పొందలేకపోతారు. ఈ నిస్వార్థపూర్వకమైన ప్రేమ జ్ఞానం వల్ల ఎవరి జ్ఞానం వల్ల అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే. ఆయన ప్రేమామయుడు, మన పాపులుగా ఉన్న మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకి మనం శత్రువులుగా ఉన్నప్పుడు, మనం దూరస్తులుగా ఉన్నప్పుడు ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు కలవర తన ప్రాణాన్ని పెట్టి ఆ ప్రాణ విమోచన ధర మనకి రక్షణ భాగ్యాన్ని ఆయన ఉచితంగా అనుగ్రహించేశాడు. అది ప్రేమ అంటే. అటువంటి జ్ఞానము మనం కలిగి ఉండాలంటే, జ్ఞానం అంటే ప్రేమించటమే, శత్రువుని ప్రేమించే విధానం కలిగి ఉండటమే. అటువంటి ప్రేమ ఎప్పుడైతే కలిగి ఉంటామో నిజముగా మన జ్ఞానవంతులని లేఖన బాగు. అంటే జ్ఞానవంతులని మనం మనుషులు అనుకోకున్నా అనుకోకపోయినా దేవుని దృష్టికి మనం జ్ఞానవంతుల వల్ల జీవించే విధానం ఏమిటంటే, నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదు అనే గొప్ప నిశ్చయతతో ఆ దినం వచ్చే ఆదాయాన్ని కూడా నిలకి తెగించి ఏమి పర్వాలా నాకు రాకపోయినా పర్వాలా నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలన్న ఆ గొప్ప ఆశయంతో ఆ బాధను ఆ కష్టాన్ని ఆ నష్టాన్ని ఆ వదులుకొని తెగింపుతో దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే జ్ఞానము, దేవుడిచ్చే కృప ఏమిటంటే ఉన్నతమైనదిగా కనపడుతుంది. మనము కట్టుకునే వారిగా, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించే వారు ఉండగలకు దేవుడే తన కృపను చూపిస్తానన్న సత్యాన్ని లేఖన భాగం ద్వారా మనం చూస్తున్నాం. యెహోవా ఇల్లు కట్టనిదే, కట్టని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస కట్టమే. ఆయన కట్టాలి అంటే మనం ఆయన ఆశ్రయించాలి. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? ఇల్లు కట్టాడు ఎవరి దగ్గరికి వెళ్తాం? ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే మేస్త్రి దగ్గరికి వెళ్తాం. ఆ మేస్త్రి మనం చెప్పినట్టు కాకుండా తనకు వచ్చిన ఆలోచన ప్రకారం కూడా మనకు చెప్పి మన ఇంటిని కడతాడు. అది శాశ్వతమైన గృహం కాదు. అది అశాశ్వతమైన గృహము దగ్గర కొరకే ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం, ఒక మేస్త్రి దగ్గరికి వెళ్తాం, ఒక పనివాడి దగ్గరికి వెళ్తాం. అనేక రకాలైన నువ్వు తలుపులు చేయించంటే తలుపులు వాడి దగ్గరికి, గోడలు కట్టాలంటే ఇసుక కావాలంటే ఇసుక వాడి దగ్గరికి, సిమెంట్ అన్ని రకాలైన వారి దగ్గరికి వెళ్తుంటాం. కానీ నీ హృదయమైన దేవాలయం కట్టాలంటే నువ్వెవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీ హృదయమైన దేవాలయం కట్టినప్పుడు, కట్టబడిన ఆ దేవాలయం అనే స్థిరనివాసం చేయబడినప్పుడు నీ కుటుంబము ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందంటే అంత ఆశీర్వాదం. ఇక్కడ భక్తుల జీవితాలు మనం పరిశీలన చేస్తున్నాం. యాకోబు రాసిన పత్రికలో మనం చదివితే అది పూర్తిగా మనకు అవగాహన కలుగుతుంది. యాకోబు యేసుక్రీస్తు ఉన్నప్పుడు, ఆయన బ్రతికున్నప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అప్పుడు ఆయన గురించి పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించుకొని ఆయన అయ్యా నేను అడగలేదు, ఆయన బ్రతికున్నంతసేపు నేను అడగల, ఆయన మరణించిన తర్వాత నాకు కొదువుగా ఉన్న జ్ఞానము గురించి నేను అడుగుతున్నాను. కనుక మీరు కూడా అడగండి, మీకు కొదువు ఉంది కనుక అడగండి. అడిగితే ఏమంటాడంటే అక్కడ, మీరు ఎవరికైనా జ్ఞానము కొదుకుని అడలా అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగములను పోలియుడను. అట్టి మనుషుడు ద్విమనుషుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. దేవుని యొక్క వాక్యం జ్ఞానం అంటే ఏంటంటే విశ్వాస, దేవుని గురించి జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు అయ్యా నా దేవుడు నాకు మేలు చేస్తాడు, నా సమస్యకు పరిష్కరిస్తాడు, నా బలహీన తొలగిస్తాడు, నా కుమారుని మారుస్తాడు, నా భర్తను మారుస్తాడని విశ్వాసముతో ఆయన అడగటమే జ్ఞానం. అటువంటి జ్ఞానము కొరకు మనం ఆయన ఆశ్రయించాలి, ఆయన దగ్గరికి రావాలని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఇంకా ఈ జ్ఞానము గురించి అనేక రకాల అంశాలు మనం లేఖన భాగం చదువుదాం. ఎందుకనగా ఈరోజు జ్ఞానము ఏ విధంగా సంపాదించాలో మనం తెలుసుకున్నాం. ఏమిటి? అడగాలి, పొందుకోవాలి. రెండు, జ్ఞానాల సహవాసం కలిగి జీవించాలి, పొందుకోవాలి. అది రోజు రేపటి దిన ముందు దేవుని చిత్తమైతే ఆ జ్ఞానము ఎలా ఇంకనూ మనం ఎలా సంపాదించగలం, దేని వల్ల సంపాదించగలం, ఇదే ఎలా సంపాదించాలో తెలుసుకున్నాం. రేపు దేని వల్ల సంపాదించగలం? ఎలా అంటే జ్ఞానుల సహవాసం చేయటం వల్ల జ్ఞానాన్ని సంపాదించగలం. రెండు, జ్ఞానము కొదుకున్నప్పుడు ఆయన అడిగితే జ్ఞానాన్ని సంపాదించాలి అని ఈ రెండు విషయాలు మనం తెలుసుకున్నాం. రేపు
మనము జ్ఞానము దేని వలన మనం సంపాదించుకోగలం? ఎలా అంటే అడుగుట వల్ల. ఒకటి, రెండు, జ్ఞానాన్ని సహవాసం చేయాలి, అప్పుడు జ్ఞానాన్ని ఈ జ్ఞానం కలుగుట వల్ల మన ఇంటిని కట్టు, ఇల్లు అంటే కుటుంబము, భార్య, భర్త, పిల్లలు, ఇది కట్టబడాలి. ఎక్కడ కట్టబడాలంటే దేవుని మందిరంలో కట్టబడాలి, దేవుని సముఖంలో కట్టబడాలి, దేవుని కొరకు కట్టబడాలి, దేవునితో కట్టబడాలి. అలా కట్టబడాలి అనంటే నీకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కొరకు చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగి మన ఇంటిని కట్టుకుందాం. ఇంకా నువ్వు రేపటి దిన మొదలు దేవుని చిత్తమైతే ఆ జ్ఞానం ఎలా అన్నది ఒకటైతే మనము ఏ విధముగా మనం సంపాదించుకోగలవన్నది దేవుని వాక్యం నుంచి మనం రేపటి దిన మొదలు దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈసిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణము చేయుటకు మీ అందరి సహకారములు, విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో, దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి, లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలిభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలిభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను, విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.